సుప్రీంకోర్టు యాభైవ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధనుంజయస్వన్ చంద్రచూడ్ ప్రమాణ స్వీకారం చేశారు రాష్ట్రపతి భవన్లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో పదవీ ప్రమాణం చేయించారు ఉపరాష్ట్రపతి కేంద్ర మంత్రులు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సమక్షంలో లాంఛనంగా ఈ కార్యక్రమం సాగింది నలభై నాలుగేళ్ల క్రితం తండ్రి జస్టిస్ యశ్వంత్ విష్ణు చంద్రచూడ్ ప్రధాన న్యాయమూర్తిగా సుదీర్ఘకాలం పనిచేయగా ఇప్పుడు ఆయన తనయుడైన జస్టిస్ ధనుంజయ్ యశ్వంత్ చంద్రచూడ్ భారత న్యాయ వ్యవస్థలో అత్యున్నత పీఠాన్ని అధిరోహించారు భారత యాభైవ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధనుంజయ్ యశ్వంత్ చంద్రచూడ్ ప్రమాణ స్వీకారం చేశారు రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జస్టిస్ చంద్రచూడ్తో ప్రమాణం చేయించారు ప్రమాణ స్వీకారానికి ముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జస్టిస్ చంద్రచూడ్ కుటుంబ సభ్యులతో మాట్లాడారు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు సీజేఐ జస్టిస్ లలిత్ నవంబర్ ఎనిమిదిన పదవి విరమణ చేయగా ఆయన వారసుడిగా జస్టిస్ జీవై చంద్రచూడ్ బాధ్యతలు స్వీకరించారు జస్టిస్ చంద్రచూడ్ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ రెండేళ్ల పాటు సీజేఐగా కొనసాగుతారు నలభై నాలుగేళ్ల క్రితం జస్టిస్ డివై చంద్రచూడ్ తండ్రి జస్టిస్ యశ్వంత్ విష్ణు చంద్రచూడ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టి ఏడేళ్ల ఐదు నెలల పాటు ఆ పదవిలో కొనసాగి సుదీర్ఘకాలం కొనసాగిన గా రికార్డు సృష్టించారు ఇప్పుడు ఆయన తనయుడైన జస్టిస్ ధనుంజ యశ్వంత్ చంద్రచూడ్ న్యాయ వ్యవస్థలో అత్యున్నత పీఠాన్ని అధిరోహించి రికార్డు సృష్టించారు పంతొమ్మిది తొమ్మిది నవంబర్ పదకొండున బాంబేలో జన్మించిన జస్టిస్ చంద్రచూడ్ ఢిల్లీ సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో ఎకనామిక్స్లో బీఏ ఢిల్లీ యూనివర్సిటీ క్యాంపస్ లా సెంటర్లో ఎల్ఎల్బీ చేశారు అమెరికాలోని హార్డ్వర్డ్ లా స్కూల్లో స్కాలర్షిప్ మీద ఎల్ఎల్ఎం డిగ్రీ చేశారు అక్కడ అత్యధిక మార్కులు సాధించి జోసెఫ్ హెచ్ బిలే ప్రైజ్ దక్కించుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో జ్యుడీషియల్ సైన్సెస్ లో డాక్టరేట్ పూర్తి చేసే వరకు అదే యూనివర్సిటీలో ఉన్నారు ముంబై యూనివర్సిటీ అమెరికాలోని ఒక్లాహామా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లాలో విజిటింగ్ ప్రొఫెసర్ గాను సేవలందించారు మహారాష్ట్ర బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకుని బాంబే హైకోర్టు సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేశారు రెండు వేల మార్చి హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన ఆయన రెండు వేల పదమూడు అక్టోబర్ ముప్పై ఒకటిన అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతిపై బదిలీ అయ్యారు రెండు వేల పదహారు మే పదమూడున సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు వెట్టి చాకిరిలో కూరుకుపోయిన మహిళలు మత భాషాపరమైన అల్ప సంఖ్యాకుల హక్కుల కోసం జస్టిస్ చంద్రచూడ్ న్యాయస్థానాల్లో వాదనలు వినిపించి బాధితుల పక్షాన నిలిచారు ముప్పై ఎనిమిదేళ్ల చిన్న వయసులోనే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో సీనియర్ అడ్వకేట్ హోదా పొందారు తర్వాత అదనపు సొలిసిటర్ జనరల్గా నియమితులై రెండు వేల మార్చి ఇరవై తొమ్మిదిన బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యేంత వరకు ఆ పదవిలో కొనసాగారు రెండు వేల పదహారులో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన ఆయన ఏడు వందల ముప్పై నాలుగు తీర్పుల్లో భాగస్వామ్యులయ్యారు అందులో ఐదు వందల ఇరవై దాకా ఆయన సొంతంగా రాశారు